తెలంగాణ రాష్ట్రంలో ప్రజా గాయకుడు గౌరవనీయులు గద్దర్ గారు పరమపదించను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా కళా బృందాలకు గాయకులు ప్రేమికులు వారి పాటలు తెలంగాణ ఉత్సవంలో కానీ ఎన్నో రకాలుగా ఎన్నో సమస్యలు ముందుకు వచ్చినప్పుడు కానీ కరువులు కానీ వరదలు కానీ ఎన్నో సమాజంలో ఇద్దరు ఉత్తేజపరిచి ప్రజాగాయకుడుగా పేరు తెచ్చుకున్నటువంటి గద్దర్ గారు మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పరమపదించి వారికి మా భగవంతుడు ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతూ మరి అదే తెలంగాణ రాష్ట్రంలో మరి గద్దర్ అటువంటి మరి ప్రజాగాయకుడు నిజంగా కూడా తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్క నోట్లో ప్రతి నాలుక మీద వారి పాటలు అందరూ కూడా వినడం జరిగింది. ఉద్యమానికి బలమైనటువంటి వారు మరి ప్రాణం పోయడం జరిగింది. ఏ సమస్య వచ్చినా కానీ వరదలు కానీ అదేవిధంగా కరువు కానీ ఇంకే సమస్య ఉన్నా సమస్యలపైన వారు పాటలు రచించి స్వయంగా పాడినటువంటి వ్యక్తి గద్దర్ గారికి ఇక తిరుగు లేదు. వారు అటువంటి మరి ప్రజా గాయకుడు మళ్ళీ నేను అనుకుంటా మరి చూస్తామో చూడమో అని చెప్పి అనుకుంటూ మరి ఆత్మకు శాంతి చేకూరుతారని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని మరి తెలంగాణ రాష్ట్రం ఒక ప్రముఖుని మనం పోగొట్టుకున్న తెలియజేస్తా ఉన్నారు. చెప్పండి వర్ణాల ఆశా జ్యోతి గద్దరన్న.